నమస్కారం కేఎన్టీవీకి స్వాగతం నేను మీ మౌని సునేన గుడివాడ నియోజకవర్గం కూరాడ పంచాయతీ నిధులకు సంబంధించిన లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఈ గోల్మాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల హస్తం ఉన్నట్లుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా పంచాయతీ ఈవ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని గత మూడు నెలలుగా విధులకు హాజరు కావడం లేదని ఆ స్థానంలో మరో అధికారిని ఇప్పటి వరకు నియమించలేదని ఈ విధుల గురించి విచారణ ఇచ్చేవారు కూడా ఎవరూ లేకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం కోరాడ పంచాయతీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో పలువురి అధికారులు హస్తం ఉన్నట్లు తెలుస్తుంది ఇటీవల కొన్ని నెలల క్రితం ఈవో మరియు పై స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జరిగిన చెరువు వేలంపట విషయంలో కూడా గ్రామ ప్రజలు కొన్ని ఆరోపణలు చేశారు అందరికీ నమస్కారమండి నా పేరు ఆగలమోహన్ గుడ్లోలూరు మండలం కోరాడ పంచాయతీ గతంలో నేను జనసేన పద్య తరఫున ఎంపీటీస్గా పోటీ చేయడం జరిగింది స్థానికంగా ఈ కోరాడ పంచాయతీలో అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా లైట్లు కానీ త్రాగునీరు డ్రైనేజీ ఇట్లాంటివి వీటి గురించి పంచాయతీ సేవలు అందజేయడం జరిగింది మాకు లైట్లు వేయండి త్రాగునీటి గురించి కానీ డ్రైనేజీ గురించి కానీ కానీ ఏ అధికారులు కూడా కనీసం పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదు గత కొన్ని నెలలుగా మా పంచాయతీ సెక్రటరీ గారు ఆయన అనారోగ్య కారణంగా సెలవులో ఉన్నారు కానీ పంచాయతీకి సంబంధించిన శాలరీలు కానీ ఉద్యోగస్తులు శాలరీలు కానీ పెన్షన్లు కానీ ఏవి ఆగడం లేదు కేవలం ప్రజలకు అవసరమైన లైట్లు మాత్రం ఉన్నాయి గ్రామ ప్రజలకు తెలియకుండానే అధికారులు చెరువు వేలం వేయడం స్థానికులు దానిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రశ్నించినా వాటిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు అధికారులు గ్రామంలో మౌలిక సదుపాయాలు పారిశుధ్య మరమ్మతులు విషయంలో కూడా అధికారుల నుండి నిధుల కొరత ఉన్నదనే సమాధానం మాత్రమే వారి వద్ద నుండి వచ్చింది పంచాయతీకి వచ్చే ఆదాయ మార్గాలకు గండి కొడుతూ పంచాయతీని నిర్వీర్యం చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు ఈ రోజుకి కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధమైన మరమ్మతులు చేయకుండా పంచాయతీలో డ్రైనేజీలు కానీ అలాగే అస్తవ్యస్తంగా ఉన్నాయి వీటి గురించి అధికారులు కనీసం దృష్టి పెట్టి ఇప్పటికైనా మా పంచాయతీకి మేలు చేసేలాగా స్థానికుల తరఫున జనసేన పార్టీ తరఫున ప్రస్తుతం కోరాడ పంచాయతీ అధికారులు నిధుల కొరతపై ఉన్నత స్థాయి అధికారులకు తెలపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు కనీస మౌలిక సదుపాయాలు కూడా నెరవేర్చని అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులు ఏం చేస్తున్నారని కోరాడ పంచాయతీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు అలాగే పంచాయతీలో ప్రభుత్వం విడుదల చేసిన సంబంధించిన రిక్షాలు ఏవైతే ఉన్నాయో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన రిక్షాలు ఏవైతే ఉన్నాయో అవి గత రెండు నెలలుగా పంచాయతీలో మరుగున పడిపోయి ఉన్నాయి వాటి గురించి ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు కనీసం ఎప్పటికైనా ఇట్లాంటి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల్ని పంచాయతీ నుంచి అధికారులు తక్షణమే చేపట్టి మా పంచాయతీ యొక్క బాగోగులు చూసేలాగా అధికారులు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం